Om Namo Venkateswaya. Srivari Varshika Brahmotsavala Subhakankshalato, Adhyatmika Viseshalaku, Swagatam. Munduga, Pradhanamsalu. Kalpavruksha Vahanampai Tirumala Srivari Dedipyamana Soyagam. Sampradaya Kala Pradarshanalato Deva Devudiki Kalakarula Nirajanam. Srikalahasti Kshetramlo Gnana Prasunambaku Siva Sakshatkara Utsavam. Tirupati Kapilatheethamlo Sri Kamakshi Deviki Snapana Tirumanjanam. Tirumalalo Akattukuntunna Phala Pushpa Pradarshana Sala. Purana Gadhalu Pauranika Patralato Brahmotsavalaku Kotta Sobagulu. Kalpavruksha Vahana Sevalo Kamitardha Pradayudi Sammohana Darshanam. Asesha Bhakta Kotini, Bhakti Parvasamlo, Vola Ladinchinde, Tirumala Kshetramlo, Sri Venkateswaradi Brahmotsavalu, Nava Navon Meshanga Jarutunai. Utsavallo Bhaganga, Deva Devudiki Nalgo Rojaina Guruvaram Udayam, Kalpavruksha Vahana Seva Netra Parvanga Jarigindi, Korina Korkalanu Teerche, Kanakapu Kalpavruksha Chayalo, Pasidi Varna Sobita Meripulato Sri Malayappa Swami Varu Kolu Diraga, Swami Chantane Siggu Moggalavutu Ubhaya Devarulu Alankaraniki, Alankarabhushitanga. Hoyalu potu chirinavulu chindistu aasinulayyaru sakala bhuvana vasulu aa jagadeka saundarya veekshanalanu kanulara aaswadinchi manasa vacha karmana pranamilli akhilanta koti brahmanda nayakudi anugrahaniki paatrulayyaru puna sri venkateshude sarvamu daapai kani vandaname vichi kaapoga sharana ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి నేత్ర పర్వంగా జరిగే వాహన సేవలు అన్ని ఒక ఎత్తు అయితే కళా బృందాల కళాత్మక ప్రదర్శనలు మరో ఎత్తు ఆటపాటలతో సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ సమస్త విశ్వాన్ని తన కనుసన్నల్లో పాలించే జగన్నాటక సూత్రధారి పాదాల చెంత రసరమ్యంగా తమ కళా విన్యాసాలు ప్రదర్శించే కళాకారుల జన్మ నిజంగా ధన్యమే కదా అందుకే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దేశం నలుమూలల నుంచి ఎంతో మంది కళాకారులు ఒక్కసారైనా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తమ కళా సంస్కృతిని ప్రదర్శించాలని పరితపిస్తుంటారు ఈ క్రమంలో దాదాపు 18 రాష్ట్రాల నుంచి విచ్చేసిన సంగీత నృత్య సాహిత్య బృందాలు దేవదేవుడి వాహన సేవలో కనులకు ఇంపుగా వీణుల విందుగా తమ విద్యను ప్రదర్శించి తరించారు గుజరాత్ నుంచి గర్భ రాజ సంప్రదాయ నృత్యాలు इसको लाल लांगी और पैरों में घुंघरू हाथ में डंडे और ढोल की थाल और थाली की टंकार के साथ होली के समय खेला जाता है ये हमारी पुरानी युद्ध कला है इसको जीवित रखने के लिए हमने इसको खेल के रूप में अंगीकार किया विशेष तौर से ये होली के समय खेला जाता है अभी हमारे ग्रुप में 15 आदमी है जो इन्होंने पहन रखा है इसको लाल लांगी कहते हैं और पांव में घुंघरू ये मिला करके जब होली के समय खेलते हैं तो दांतों तले उंगली दबाने को भी हो जाते हैं पश्चिम बंगाल नुंची पुरालिया चाव मध्य प्रदेश नुंची नादो बरेड़ा अखाड़ा कला नृत्यालु जी मैं मध्य प्रदेश से आई हूँ मैं अपना नौता डांस लेके आई हूँ मेरे यहाँ 9 लड़कियाँ हैं जो मटकी रखकर अपना नृत्य करती हैं वो कवारी कन्या करती हैं जी थैंक यू కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి శ్రీవారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ సందర్భంగా డిపిపి కార్యదర్శి డాక్టర్ రమణ ప్రసాద్ మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేస్తూ దాదాపు 39 బృందాల ద్వారా 677 మంది కళాకారులు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకున్నట్లు వివరించారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా 18 రాష్ట్రాల నుంచి 38 కళా బృందాలు 677 కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం చూడడానికి వీక్షించడానికి అనేక మంది భక్తులు విచ్చేస్తున్నారు ముఖ్యంగా గరుడ సేవ రోజున 18 రాష్ట్రాల నుంచి 38 బృందాలు పాల్గొంటారు భక్తులు వీక్షించి కరుణా కటాక్షాలకి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ దంపతులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎస్కే జోషి, జాతీయ ఎస్టీ కమిషన్ కార్యదర్శి ఏకే సింగ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో పండితుల వేదాశీర్వచనం, టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓపి బసంతకుమార్ శ్రీవారి చిత్రపటాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మలగన్న అమ్మ, బిజవాడ దుర్గమ్మ, అన్నపూర్ణాదేవిగా కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సకల భువనాలను తల్లిగా పాలించే జగన్మాత దుర్గమ్మను దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆలయంలోని శ్రీ మల్లికార్జున స్వామి మంటపంలో అన్నపూర్ణాదేవిగా అలంకరించి వేంచింపు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా గుంగుమార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు, మహానివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో అమ్మవారి అర్చనలో పాల్గొన్న భక్తులు అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని స్వీకరించి లోకపావని కృపకు పాత్రులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో కాంతులినుతోంది. కన్నుల పండుగగా కొనసాగుతున్న దేవి నవరాత్రుల్లో భాగంగా బ్రహ్మరాంబాదేవి సకల శుభాలను చల్లగా ఒసగి కుష్మాండ దుర్గగా కొలువై భక్తుల పూజలందుకున్నారు. ముందుగా ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జునులను సర్వాంగ సుందరంగా అలంకరించి కైలాస వాహనంపై వేంచేపు చేశారు. అలాగే శ్రీ కూష్మాండ దుర్గాదేవికి శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. ఆపై శ్రీశైల ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల విహారం భక్తిరసభరితంగా సాగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి ఒక్కో రోజు ఒక్కో దివ్యాలంకరణలో కొలువుతీరి పూజలందుకుంటున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి స్వామివారి సాక్షాత్కారం అందే శుభ సందర్భాన్ని వేడుకగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా స్వర్ణాభరణాలంకృత జ్ఞాన ప్రసూనాంబను పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన చొప్పరంపై కొలువుతీర్చి ఊరేగింపుగా శ్రీ వాయులింగేశ్వర మంటపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామివారి సాక్షాత్కారాన్ని పొందిన జగజ్జనని పలు స్తోత్రాలతో స్వామిని ప్రసన్నం చేసుకుని తిరిగి వెళ్తుంది. ఈ మహాద్భుత ఘట్టాన్ని అర్చకులు సంప్రదాయ రీతిలో పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులినుతోంది. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం, కనుల పండుగ జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ కామాక్షిదేవికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4వ తేదీన స్వామివారికి అంగరంగ వైభవంగా గరుడోత్సవం జరగనుంది. ఈ సేవకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో వీరందరికీ తిరుపతిలోనే వాహనాల పార్కింగ్ సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 11 గంటల నుంచి 5వ తేదీ శనివారం ఉదయం 8 గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాలను అనుమతించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరిలోని టూరిస్ట్ బస్టాండ్, అలిపిరి పాత చెక్ పోస్ట్ ప్రాంగణాలలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే హరేరామ హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ మైదానంలో ప్రైవేట్ బస్సుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్టాండ్ ఏర్పాటు చేశారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో కూడా ఆగమోక్తంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కామితాలను నెరవేర్చే కల్పవృక్ష వాహనంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల హారతులందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఘనంగా సత్కరించారు. దేవి నవరాత్రి ఉత్సవాలను కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన స్వామివారు కోదండరాముడి దివ్యాలంకరణలో ప్రియభక్తుడైన ఆంజనేయుడిపై కొలువుతీరి మాలవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారికి హారతి నివేదనలు అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భాగ్యనగరం ఆదిపరాశక్తి శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలతో కాంతులినుతోంది. ఇందులో భాగంగా ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారిని వైష్ణోదేవిగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీదేవి ఆలయంలో అమ్మవారిని శ్రీ భవానీదేవిగా అలంకరించి శాస్త్రోక్తంగా దేవి హోమాలు నిర్వహించారు. ఇక శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి స్కందమాతగా కొలువు తీరి భక్తుల పూజలు అందుకున్నారు. బాసర క్షేత్రంలో వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం అమ్మవారు బాల సుబ్రహ్మణ్యుణ్ణి లాలించి చల్లని తల్లి స్కందమాతగా భక్తులను కటాక్షించారు. సకల ఆభరణాలు సర్వ ఆయుధాలు వర్ణమయ పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు అందజేశారు. ప్రసిద్ధ శక్తిపీఠం అలంపూర్ శ్రీ చోగులాంబాదేవి సన్నిధి దేవీ నవరాత్రి ఉత్సవ కాంతుల్లో కలకలలాడుతోంది. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ బాలబ్రహ్మేశ్వర సమేత జోగులాంబకు విశేష ఆరాధనలు మహా అలంకరణలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి రూపంలో సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని జగన్మోహిని దివ్యాలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే వాసవీదేవి మూలమూర్తికి చందనాది పరిమళాలతో సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి హారతులు సమర్పించారు. యుగ యుగాల పురాణ ఇతిహాసాల ప్రతిరూపాలు అత్తి వరదరాజస్వామి దర్శనం, పౌరాణిక ఘట్టాలను కళ్లకు కట్టే దేవతారూపాలు, దేశ విదేశాల నుంచి తెప్పించిన అరుదైన మొక్క జాతులు, శ్రీనివాసుని దివ్యలీలా విశేషాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఒకట రెండ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసిన పాల్ల పుష్ప ప్రదర్శనను తిలకిస్తే తెలుస్తుంది. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుమల క్షేత్రంలో నవనవోన్మేషంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. లక్షలాదిగా భక్తకోటి తిరుమల క్షేత్రానికి తరలివచ్చి స్వామివారి మూలమూర్తిని దర్శించి వాహన సేవలను కనులారా తిలకిస్తున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలోని కళ్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాప్రదర్శనశాల భక్తులకు మరపురాని అనుభూతిని పంచుతుంది. ఎస్వి మ్యూజియం, ప్రజా సంబంధాల విభాగం, ఉద్యాన అటవీ విభాగం, ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశాయి. శ్రీ మహావిష్ణువు అవతార వైశిష్ట్యాన్ని తెలియచేసేలా ఏర్పాటు చేసిన ప్రతిమలు, పురాణ ఇతిహాసాల ఘట్టాలను కళ్లకు కట్టిన దేవతామూర్తుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాంచీపురంలో 40 ఏళ్ల తరువాత ఇటీవలే భక్తులకు దర్శనమిచ్చిన అత్తి వరదరాజస్వామివారి 3 భంగిమలు భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. శ్రీనివాసుడు గరుత్మంతునిపై భూమికి దిగివస్తున్నట్లుగా రూపొందించిన సైకత శిల్పాన్ని తిలకించిన భక్తులు తమ చూపులను మరల్చుకోలేకపోతున్నారు. అలాగే దేశ విదేశాల్లో భిన్న వాతావరణాల్లో పెరిగే మొక్కలను, ఫల పుష్పాలను అందంగా పేర్చి వాటి మధ్యలో పురాణ ఇతిహాస ఘట్టాలకు సంబంధించిన దేవతామూర్తుల రూపాలు భక్తుల మదిని కట్టిపడేస్తున్నాయి. శ్రీవారి సమక్షంలో పరమాత్మునిలో ఐక్యమైన హతీరాం బావాజీ, ఏకశిలా నగరంలో బకాసురునితో యుద్ధం చేస్తున్న భీమసేనుడు, వాలిని చెట్టుచాటు నుంచి సంహరిస్తున్న శ్రీరాముడు, అశోకవనంలో సీతాదేవి, రావణాసురుని అడ్డగిస్తున్న జటాయువు, యాచక రూపంలో సీతాదేవిని అపహరిస్తున్న రావణాసురుడు తదితర ఘట్టాలను ప్రతిబింబిస్తున్న రూపాలను తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడుతున్నారు. శ్రీవారి ఆలయంలో పంచబేరాలు, అలిపిరి నుంచి తిరుమల వరకు శేషాచల విశేషాల నమూనాలను చూడటానికి భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. శ్రీవారి ఫలపుష్ప ప్రదర్శనశాలను సందర్శించిన భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. నా పేరు మిట్టు ప్రేమ్ కుమార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఫ్యామిలీతోని ఇక్కడ ప్రతి బ్రహ్మోత్సవాలకు వస్తున్నాను. గత 15 నుండి వచ్చినప్పుడు అలా ప్రతిసారి చూస్తున్నాను. బాగా అద్భుతంగా చేస్తున్నారు. ఇది మనకు తెలియని తెలిసినవి అన్నీ కళ్ళకద్దినట్టు చూపిస్తున్నారు ఇక్కడ టీటీడీ వాళ్ళు. చాలా గొప్పగా ఉంది ఈసారి, బాగా చేస్తారు. ఈ ఫ్లవర్ షో చాలా బాగుంది. రాముడి గురించి, కృష్ణుడి గురించి, కృష్ణ లీలలన్నీ చూశారు. డెకరేషన్స్ బాగా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆర్గనైజేషన్ ఎవ్రీ టైమ్ అప్రిషియబుల్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పొలపుష్ప ప్రదర్శన చాలా ఆనందదాయకంగా, కనుల విందువుగా ఉంది. ఇంత అద్భుతంగా ప్రతి ఈ భాగవతాన్ని, రామాయణాన్ని మొత్తం పుష్పాలతోటి చాలా రసరమ్యంగా, చూడడానికి చాలా కనువిందుగా, కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.